మరి సత్తానకు పెళ్ళి ఎప్పుడు అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు పెళ్ళి ఎప్పుడన్నా ఏ సత్తానకు నీకే నాక చేసుకుంటాం మెల్లమెల్లగా టైం పడుతుంది మళ్ళీ నాకుట ఎవరైనా బితేది కావాలి కదా బితేది కావాలా అవ్వాలా మరి ఎట్లుండాలి ఆయనతో ఇట్లుండదు చూడామే ఆయన బితిదే ఉండాలి నాకుట మరి అనుకున్నాం అన్న పెళ్ళి అని ఎప్పుడన్నా ఏమీ అనుకోలేను కానీ ఇంట్లో గీత తిప్పలు ఉన్నాయి కదా ఇప్పటిప్పట్లో ఏమి వేయాలని మళ్ళీ ఏమన్నా మంచిగా అయినాక చూస్తాం వస్తుంది ఏది ఇవ్వమంటారు అంటారు చూడే పెద్ద మనుషులు కక్క వచ్చినా కళ్యాణం వచ్చిన ఆగదంటారు చూసినావా గట్లా నీ అద్దాలు కూడా మస్తు కనిపిస్తున్నాయి నల్ల అద్దాలు దీంట్లో ఏం కనిపిస్తాయి కళ్ళు కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి అబ్బా నీ కళ్ళు నీ కళ్ళు బాగున్నట్టు నీ ఎట్టున్నాయి ఇప్పుడు ఇప్పుడు బాగున్నావు అద్దాలు పెట్టుకున్నా అద్దాలు ఇట్లా తీట్లా నీ వీడ గు ఇష్టం బట్టల్ని ఇవే వా కొన్నావు కొట్టించినావు బట్టలే ఇవి ఎడ దొక్కుతాయి కలిగాల మళ్ళీ మనం పూలంగా పూల రంగేడు పూల రంగేడు మళ్ళా పూల చెడ్ ఆ గట్లే ఉంటది మళ్ళీ నీళ్ళు వస్తే పెరుగుతాయి గట్టి పెరుగుతాయి పెరుగుతాయా అవి సరుకున్నావు నువ్వు బాగున్నావా నీళ్ళు అవ్వు మెల మెల వేస్తున్నావు నాకు కూడా నేను వేతున్న ఇప్పుడు అమ్మ నేనేమయ్య మన మన మొగతి కదా ఇది చెడ్డు మరే షెడ్డు కూడా అంటే రెండు బట్టలు తీసుకొని కుట్టిస్తావా అది మనకు కూడా డిజైనర్లు ఉంటారు ఏమనుకుంటున్నావు మీకు డిజైనర్లా ఏ డిజైనర్లు అంటే టైలర్లు అంటే ఇప్పుడు మనం ఒక గేమ్ ఆడదాం ఏం గేమ్ నేను హీరో పేరు చెప్తా సినిమా డైలాగ్ చెప్పాలి అట్లా సేమ్ ఆడదాం లూడో లూడో ఆడతావా ఇంట్లో కూర్చొని లూడోలో ఉన్నట్టున్నావు కదా ఆడతాను నేను ఒక హీరో పేరు చెప్తా అలా డైలాగ్ అని ఒక పాట అన్నా వాడాలి అట్లా ఓకే ఫస్ట్ నీకు ఇష్టమైన హీరో చెప్పు నాకా నాకు చిన్నప్పుడు అయితే చిరంజీవి సార్ ఇష్టం ఇప్పుడు ఇప్పుడు మన ప్రభాస్ అన్న చిరంజీవి నుంచి ప్రభాస్ ప్రభాస్ నాకు ఫేవరెట్ ప్రభాస్ అన్న ప్రభాస అన్న మూవీలో నుంచి ఒక సాంగ్ అన్న డైలాగ్ ఏదంటే అది అట్లనా ఏం డైలాగ్ కూడదు ఏం డైలాగ్ కూడదు ఇష్టం ఇష్టం కత్తి వాడ మొదలు పెడితే నాకన్నా బాగా ఎవడు వాళ్ళేడు ఎట్టించిన మస్తు ఇచ్చిన ఫ్యాన్ అయిపోయినట్టు నీకు మళ్ళా పర్వాసానని నెక్స్ట్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సార్ పవన్ కళ్యాణ్ సార్ నాకు మస్తు ఇష్టం అంటే రెస్పెక్టింగ్ బాగా ఇష్టం వ్యక్తిగతంగా మంచిగా నిళ్ళు సమాజం మీద బాగుంటుంది ఆయన కాయసు అట్లా నాకు పవన్ కళ్యాణ్ సార్ అంటే బాగా ఇష్టం సూరప్ప సిద్ధప్ప ఫ్లూటు ఏ ఫ్లూటు బాలకృష్ణ సార్ది కదా బైపాస్ మిస్టేక్ అవుతున్నది బైపాస్ ఏమంటారు అది అంటారుగా గడ్డము సింహం గడ్డం గీసుకో నేను గడ్డం గీసుకుంటా మిగతాదంతా సేమ్ టు సేమ్ అంటారా అంత సేమ్ టు సేమ్ మళ్ళా అన్ని మనం కటింగ్ కటింగ్ చేస్తాం డైలాగ్ కటింగ్ ఉంటుంది వరినల్ ఉండవు కటింగ్ కటింగ్ డూప్లికేట్ అవుతాయి అట్లా ఎన్టీఆర్ సారా అమ్మా కానీ సారు మస్తు యాక్టింగ్ బాగా చేస్తాడు యాక్టింగ్లలో డ్యాన్సులు మళ్ళీ కదా డ్యాన్సులు ఎన్టీఆర్ సార్ ఇప్పుడు ఏం చేద్దాం ఇష్టం పాట అన్నవాడు డైలాగ్ అనే చెప్పు కరెంటు తీగ సన్నగా ఉంటుంది చూడడానికి నాలి కానీ ముతుకుంటే నీ అమ్మ షాక్ తగిలిపోతుంది ఇట్లా అంతేమ్మ అలా ఎట్టిచ్చిన బాలే బాబు అమ్మా మళ్ళ బాలేబాబు అంటే ఇట్లా వైబ్రేషన్ వస్తుంది జై బాలయ్య జై బాలయ్య అది నువ్వుట బాలయ్యనే జై బాలయ్య ఇప్పుడు బాబు అంటే ఎట్లుంటది అంటే ఒక డైలాగ్ రావు మనకు ఇట్లా ట్రైన్ లెక్క ఇట్లా పోతనే ఉంటాయి ట్రైన్ లెక్క ఓతనే ఉంటాయి ఇట్లా డైలాగులు ఆ మళ్ళీ దబిడి బిడ్డ అంటాడు ఏమని అంటారు అది ఉంటుంది చూసినమా బిడ్డ దెబ్బ కొడితే నీ ఆస్తులు అమ్ముకున్న తరబో అంటాడు మళ్ళీ ఎట్లుంటది ఇంకా అనిల్ ఫ్లూట్ ఇంకా ముందు పోదు బిత్తి సాధి ముదలు కాదు ఏమనుకుంటున్నావు డైలాగ్ బాలయబాబు డైలాగ్ అమ్మో డైలాగ్లే ఒక్కొక్కరు నొల్లి అది ఎట్లుంటది అయితే బాలయ్య సార్ది అందరు హీరోలు ఉంటారు కదా అందరు ఫ్యాన్స్ కూడా బాలేసారికే ఫ్యాన్స్ అవుతారు మళ్ళా అది ఎందుకో బాలయ్య బాబు సార్ స్పెషల్ స్పెషల్ అట్లా కొంచెం పవన్ కళ్యాణ్ సార్ కూడా అంతే మళ్ళా నువ్వు పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్ కదా ఓ నాకు ఎదురికి ఎరుక ఆ నేను ఇరుకా నువ్వు అప్పుడప్పుడు నలుబేరుతో చేరా పవన్ కళ్యాణ్ సార్ అని అట్లా రైట్ అన్న ఇప్పుడు ఒక పాట పాడన్న ఒక రెండు మూడు పాటలు పాడా ఏం పాట పాడాలి మీరు చేతితో పెడతారు కాబట్టి మన బాష రజనీకాంత్ గారి పాట మూడు రజనీకాంతం అమ్మ రజనీకాంతమ్ సార్ సూపర్ సార్ ఆ సారు అరే భాషా సూడు భాషా సూడు సింహం లాంటి నడుక సూడు వెంట వచ్చు సైన్యం సూడు పలనాటి బాలచంద్రుడి పౌరుషమే ఉంది చూడరా ఈ భాషకింకా దేశంలోని ఎదురులేదురా ఈ భాషకి ఇంకా దేశంలోని లేదురా

ముందు ఉండే ఫో ఊర్లలో బాగా పాడుతుంది ఆ పాట ఏం పాట గల్గల్ సప్ల గాజులు తెస్తానే రంగు రంగుల తెస్తా తెస్తానే గాజులు వేసుకోవే పిల్ల మోజులన్నీ తీరా మంజులా మనసు తినేని మీద మనదాలని మేన భావనూనే కాదా ఫస్ట్ ఇచ్చిన పాటతో ఎక్స్ప్రెషన్ దింపేస్తున్నావు అంతేనా మళ్ళా మంచిగా ఉంటుంది పాట కాకుండా ఎక్స్ప్రెషన్తో కూడా ఇచ్చి పాడేస్తున్నావు అంతేనా అవు ఎట్లుంటది మనం అన్ని ఇట్లా ఉండదు కదా ఫోక్ అట్లా ఏముండదు అన్ని కొట్టేస్తాం ఈ టీవీ కూడా ఆఫర్లు వచ్చినాయని చెప్పి నా కానీ చేసినా కూడా నీకు తెరపైకి రాకుండా కట్ చేసినారని చెప్పి కూడా బాగా ఉంటది ఎట్లుంటే లోపల రాజకీయం ఉంటది కదా మన ఎట్లా అనిపిస్తుంది అంటే కష్టపడి స్క్రీన్ దగ్గరికి వెళ్ళి తీసిన తర్వాత మనం వస్తామని చెప్పి పది మందికి చెప్పుకున్న తర్వాత మళ్ళీ మనం రాకుంటే అట్లా అయితే నేను ఏంటంటే నేను చేసిన ఒకటి పటాసులు చేసిన అప్పట్లో పటాసు అప్పుడు లోబాన్ని ఉండే నాకు లోబాన్ని ఫుల్ సపోర్ట్ నాకు అన్ని చెప్తుంటాడు అదే అట్లా ఉంటుంది ఇట్లుంటది మంచి చేసుకుంటా పోవాలి అది అంటాడు అయితే ఒక రోజు ఇట్లానే నేను ఆడ ప్రోగ్రామ్ చేస్తున్నా బయట ప్రోగ్రామ్ నా నెంబర్ తీసుకున్నాడు ఇక మన దగ్గర అందరు ఏమనుకుంటారు ఇట్లా నెంబర్లు తీసుకొని నేను చేస్తా చెప్తా అంటారు కదా కూడా డూప్లికేట్ అనుకున్నాను ఇక తర్వాత ఒక రోజు ఫోన్ చేసి లోపాన్నా నేను షాక్ అయినా లోపాన్న నాకు ఏం చేస్తాడు నేను లేపలేను అయ్యో మళ్ళీ చేసి ఇంకోసారి సతి ఎవరన్నావు కర్రా పటా షూటింగ్ ఉన్నది రా అన్నాడు ఈ ఇది అయితే అనుకున్నా పోయినా ఐదు వందల ఎపిసోడ్ షూటింగ్ నడుస్తుండే ఆ రోజే పెద్ద పెద్ద సెలబ్రిటీలు అందరు ఉన్నారు చూడముట్టు అయితే నన్ను చూసి అన్న అడిగిండు ఏ రప్పు నా ఫోటోలు కూడా అడగగలం అన్నాడు ఫస్ట్ టైం కదా అందరిని చూసుడు అయితే నువ్వు ఎప్పుడు కూడా ఫోటోలు ఆడగద్దు ఎవరికి అయ్య అన్నీ ఆయనే పరిచయం చేసిండు అందరితో మాట్లాడినాము ఐదు ఐదు వందల లెప్స్తో స్టేజ్ మీద పోయినాం ఇక ఇక ఆడపోయినాక కొంచెం మిస్ అయింది ఇక మొత్తం చూపెట్టారు కానీ కొంచెం కొంచెం చూపెట్టాడు అంతే దాని తర్వాత మళ్ళీ ఏడవైన మళ్ళీ ట్రై చేయలే మళ్ళీ ఎప్పుడన్నా మళ్ళీ ఏముంటది ఎట్లా ఉంటది లోపల మనకి ఏదన్నా ఉండాలి అది చెప్పదు మళ్ళీ మరి చాలా మంది అంటారు కదన్నా మూవీస్ లో చాలా మంది మేము చాలా మందికి అవకాశాలు ఇస్తున్నాము మా దగ్గరికి రండి రండి అని చెప్పి చాలా మంది జనాలు కూడా పోతున్నారు మరి అది తెలుస్తుంది అని ఆశ ఉంటుంది మా సౌండ్కి ఎట్లా ఉంటుంది లోపల అయినాక అంతే అటు ఒక్కసారి పోయిన తర్వాత తెలుస్తుంది అంటే అట్లా ఇంకోటి అన్న లైఫ్ లో మీ లైఫ్ లో ఇలాంటి రోజు నాకు మళ్ళీ వద్దు అని అనిపించిన రోజు ఏదైనా ఉందా అంటే బాధనా బాధ గాదే అర్జెంటు మెయిన్ అదే నాకు ఫుల్ లేకపోతే ఆ టైంలో నేను చాలా బిజీగా ఉండే మస్తు బిజీ ఉండే ఆ టైంలో కూడా నేను అయితే వచ్చిన మాకు అట్లా ఏం చేస్తాం మొత్తం పడిపోయింది ఇక మధ్యలో గ్యాప్ వస్తే ఎంత ఉన్నా మళ్ళీ అప్పట్లాగా ఉండదు